రౌండ్ షేప్ తోటి ఫ్రాక్ ఏ విధంగా కట్ చేయాలో ఏ విధంగా స్టిచ్ చేయాలో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మీకు షర్ట్ ఉంది కదా, షర్ట్ని ఈ విధంగా వేసుకొని పొడవ వచ్చేసి 13 ఇంచెస్ ఇక్కడ మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. స్కర్ట్ దీన్ని విధంగా పెట్టేసుకొని నెక్ 2 ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసి 2 1/2 ఇంచెస్ ఈ 3 ఇంచెస్ ఇది వచ్చేసి 4 ఇంచెస్ ఈ విధంగా కుచ్చులు అనేది ఈ విధంగా కనిపిస్తాయి. దీనికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ మనం భుజాలు జాయిన్ చేసుకోవాలి. భుజాలు జాయిన్ చేసుకున్నాక మనం పైపింగ్ వేసుకోకుండా ఈ విధంగా డబుల్గా మలుచుకున్నా కూడా మనకు సెట్ అవుతుంది. డబుల్ ఫోల్డ్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఈజీ మెథడ్ అంటే ఈ విధంగా చేసుకుంటే ఈజీగా మనకు స్టిచ్ చేసుకోవచ్చు.
విధంగా కుట్టిన తర్వాత మనం ఇక్కడ ప్లే టక్స్ కోసం ఇక్కడ సెంటర్లో తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ అనే 2.5 అన్న మనం ప్లేట్స్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత మనం స్కర్ట్ కోసం కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, దీన్ని కుచ్చుల్లో ఇట్లా చిన్నగా టక్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత టైట్ ఫిట్టింగ్ కోసం మనం ఈ విధంగా థ్రెడ్ అనేది కుట్టుకోవాలి. కుట్టేసి ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఓల్డ్ షర్ట్ తోటి మనము న్యూగా బేబీకి ఫ్రాక్ ఈజీగా మనం కుట్టుకోవచ్చు ఈ విధంగా.